నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ సిటీలో వివిధ పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఆయన రాష్ట్ర మంత్రి టీజే భరత్తో కలిసి చేశారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంస్థలతో ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకున్నారు. శ్రీ సిటీలో 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 5 కంపెనీలతో 1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. దీని ద్వారా 15,280 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. దీంతోపాటు శ్రీ సిటీ చిరకాల వాంఛ అయిన ఫైర్ స్టేషన్ను ప్రారంభించి పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకే రోజు ఒకే చోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయమని తెలిపారు. శ్రీ సిటీలో 8 ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటు అయ్యాయని, ఇక్కడ 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు. డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇక్కడ ఏర్పాటు అయ్యాయని వివరించారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా వచ్చాయని తెలిపారు. శ్రీ సిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించడం, 4 బిలియన్ డాలర్లు ఎగుమతులు సాధించడం గొప్ప విషయంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. 1991 దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని, 1995 తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణల వైపు ముందుకు సాగామని తెలిపారు. శ్రీ సిటీని స్పెషల్ అకాడమిక్ జోన్గా గుర్తించామని, 30 దేశాలు శ్రీ సిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని, పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో సీఎం ఒక్కసారి కూడా శ్రీ సిటీని సందర్శించలేదన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సిటీకి వచ్చారని తెలిపారు. సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్ అని ఆయన వివరించారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు విజన్కు తగ్గట్టుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత, ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను ఆయన స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునేన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్షించారు. అర్జీల పరిష్కారంపై సిఎంఓ కార్యాలయం నుండి ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గడువులోపు అర్జీలకు పరిష్కరించాలని, గడువు దాటితే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. లాగిన్ ఉన్న ప్రతి అధికారి ప్రతిరోజు సాయంత్రం తప్పనిసరిగా లాగిన్ ఓపెన్ చేసి అర్జీలు వచ్చాయేమో చూడాలని, తదుపరి గడువులోపు వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీలు రీఓపెన్ కాకూడదని, ఒకవేళ రీఓపెన్ అయితే జిల్లా అధికారే బాధ్యత వహించాలని అన్నారు. రీఓపెన్ అయిన దరఖాస్తును పరిశీలించి ఏ విధంగా పరిష్కరించారు, ఏ విధంగా ఎండోర్స్మెంట్ ఇచ్చారని పరిశీలించి అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల సెల్కు సంబంధించిన ఆడిటింగ్ టీములు కూడా రీఓపెన్ కేసులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూకు సంబంధించిన పిటిషన్లు 80% వస్తున్నాయని, అందువల్ల ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో ఈ అంశంపై సమీక్షించాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లాకు సంబంధించి 94 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 23 పరిష్కారం కాగా 71 పెండింగ్ ఉన్నాయని, వీటిని త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల్లో గడువు దాటినా పరిష్కారం చూపని అర్జీలు, రీఓపెన్ అర్జీలపై కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ అర్జీల పరిష్కారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ఆయా శాఖల అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫోటో వీడియోగ్రాఫర్లు మారిన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని రాణించాలని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీ మెహబూబాష కోరారు. ఈ మేరకు కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్లూరు మండలం ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాంగ్రే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, కేవీఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆదిత్య విద్యానిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య, ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్లకు ప్రపంచ ఫోటో వీడియోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మనిషి జీవితంలో ఫోటోగ్రఫీ పాత్ర ఎంతో ఉన్నతమైందని తెలిపారు. మనిషి మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో చూడవచ్చని వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్లు నైపుణ్యాన్ని పెంపొందించుకుని వృత్తిలో రాణించాలని కోరారు. ఫోటోగ్రాఫ్ ప్రపంచ దినోత్సవ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడు మా చిన్న గురువు గారు చెప్పినారు, మర్చిపోయే శక్తి ఉంటుంది చాలా మందికి. అది రాజకీయ నాయకులకు వరం. అది ఎన్ని వాగ్దానాలు చేస్తుంటారు మనం మర్చిపోతుంటాం, అది వరం వాళ్ళకు. కానీ కొన్ని మాత్రం మనకు శాపాలు అవుతుంటాయి. అవేంటంటే ఎంతోమంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెడుతుంటారు ఫోటోలు తీసి, అవి వేరే సంగతి. మా ఇంట్లో తెలుసుంటే మీ అందరు తెలుసు, దేశకుగారు కూడా బాగా తెలుసు, బాస్ కూడా బాగా తెలుసు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఓపెన్ చేసాం, జిల్లా జడ్జి గారు డిఐజీ గారు వచ్చేసి ఇనాగరేషన్ చేసినారు. దాని సందర్భంగా ఒక కుటుంబం చిన్న చిన్న కళలతో విడిపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కలపడం మా బాధ్యత. అటువంటి టైంలో ఈ ఒక కొత్తగా పెళ్ళైన ఒక జంట వచ్చినారు. ఈ ఫోటోగ్రాఫర్స్ ఎందుకు ముఖ్యమని చెప్పి దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ అబ్బాయి ఎందుకు కారణంలో నాకు అమ్మాయి ఇష్టం లేదు విడిపోవాలా, అమ్మాయి లేదు నేను కలిసి ఉంటాను అంటుంది. ఇదని కారణం చెప్పిన కొన్ని చెప్పకూడని కారణాలు ఉంటాయి కదా. అది లేడీస్ కొంతమంది మా మెంబర్లు ఉన్నారు, అమ్మాయిని పక్క తీసుకుని మాట్లాడమని చెప్పి మేము అబ్బాయిని తీసుకొచ్చాము. అప్పుడు ఏసీపీ డిఎస్పీ గారు మీకు పరిచయం ఉంటుంది, ఆయన మా మెంబర్ కూడా, మేమందరం పిలిచి మాట్లాడండి. ఏమంటే వాడు చిన్నగా నవ్వుకుంటూ తలగీక్కుంటూ, అమ్మాయి చాలా లాభం సార్ ఇప్పుడు నాకు వద్దు అందుకని, అదొక్క కారణంతో వద్దు అంటున్నాడు. ఏం చెప్పాలని అర్థం కాలే నాకు, ఎట్లా పరిష్కారం చేయాలని అర్థం కాలే. బాబు మీ ఫోటోలు ఏమన్నా ఉన్నాయా అంటే, అమ్మాయి నా దగ్గర ఉంది సార్ ఫోటో తీసుకొచ్చిన, చూశాను నేను, చూసి అందరిని పిలిచి వెంటనే విడాకులు ఇచ్చేసేయి ఒక కండిషన్ అని చెప్పాను వాడికి, వాళ్ళ అమ్మలో పిలిచి. ఏంటండి ఫోటో అప్పుడు ఎట్లుందో అట్లా తయారు చేయండి అమ్మాయిని, అప్పుడు వాపసు తీసుకోండి, విడాకులు తీసుకోండి అని చెప్పాను. వీలైతుందా? కాదు. ఫోటో వాళ్ళను మళ్ళీ కలిపింది. అది ఫోటోగ్రాఫర్స్ గొప్పతనం. మీ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఎప్పుడు ఇలాగే మీ ఎదురు మీ కడుపులో బాధలు ఎన్నున్నా చాలాసార్లు చెప్పాను మీకు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు చాలామంది. అవన్నీ మనసులో పెట్టుకొని పోయిన ప్రతిచోట కొద్దిగా అనవ్వండి, స్మైలింగ్ తీసుకొని ఇట్లా పెట్టండి. తాళి బొట్టు కట్టేటప్పుడు కూడా వాళ్ళకే చూడమంటారు, వాళ్ళు పెళ్లి కూతురు చూడమన్నారు, బాబు కొంచెం ఇట్లా తిరగమ్మా, వాడు పెళ్లి కొడుకు కూతురు కడుతున్నాడో పురోహితుని కడుతున్నాడో కూడా చూడడు, నవ్వి అక్కడికి చూస్తుంటాడు. కాబట్టి అది కూడా మీ అదృష్టం. ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి పెళ్ళిని ఖచ్చితంగా గమనిస్తుంటాడు. అదేం లేకపోయినా కానీ ఆయన ఫోటోలు ఆయన ఉండడు. ఈ ఫోటోగ్రాఫీ ప్రతిసారి నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. నేను విఐపీని కాదు, మామూలు రైతు నేను. అయినా అని పెద్దవాళ్ళతో సరిసమానం కూర్చొని చాలా సంతోషపడుతున్నాను. మీ అందరికి కూడా
ఆయుర రోగేశాలు కలిగజేస్తూ దినదిన ప్రతి ఒక్కరూ డ్రోన్ కెమెరాలు ఉన్న స్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వేదిక ముందు ఉన్న వారికి కూడా అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫోటోగ్రఫీ డే చేసుకుంటుంది. దానికి మెయిన్ కారణం అంటే ఆ పెద్ద మనిషి. ఆయనే లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకునే వాళ్ళం కాదేమో మరి. కాబట్టి మొదట వారికి నివాళులు అర్పిస్తూనే అతను కనుక్కున్న ఆ ఫోటో వల్ల ప్రపంచమంతా కూడా జ్ఞాపకాలు నిమరించుకుంటున్నాం. మనిషి యొక్క మనిషికున్న గొప్ప లక్షణం అంటే ఈ మర్చిపోయే గుణం. మర్చిపోయే గుణం కూడా చాలా గొప్పదే. ఎందుకంటే మనకు బాధలు వచ్చింటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, అవన్నీ మర్చిపోతే కదా ముందున్న సుఖాన్ని మనం అనుభవించలేం. అయితే తీపి గుర్తుల్ని ఫోటోలు తీసి దాన్ని ఎప్పుడన్నా ఒకసారి తీసి చూసుకుంటుంటాం మనం. ఓ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది ఫోటో, ఇది 1వ తరగతిది, ఇది ఇది 3వ తరగతిది, ఇది 10th క్లాస్ది, ఇది ఇంటర్మీడియట్ది, లేదా పెళ్ళి అప్పుడు నేను తాళిబట్టి కట్టే టైంది, ఇది దండలు మార్చుకున్నప్పుడుది, లేదా మా పిల్లవాడు పుట్టినప్పుడుది అని చెప్పేసి నెమరేసుకుంటాం. ఎందుకంటే ఫోటో చూసి ఆ ఫోటో తర్వాత వీడియోస్ వచ్చాయి, వీడియోస్ కూడా చూసుకుంటున్నాము. ఇవన్నింటినీ కొడుతూ ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి. ఎంత ఏవి కొట్టినా కూడా ఫోటోకు ఉండాల్సిన విలువ ఫోటోకే ఉంటుంది. ఎందుకంటే వాట్సాప్లో కూడా ఫోటో తీస్తే ఆ ఫోటో బాగా వచ్చిందనే చూసుకుంటాం మనం, అది కూడా ఫోటోనే. కాబట్టి ఎంతో మనకు జ్ఞాపకాలు మిగులుస్తున్నటువంటి ఈ ఫొటోస్ని తీసే వారి యొక్క ఉపాధి కష్టమైంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే గతంలో కెమెరాస్ తీసుకొని పోతే మనం ఫోటోలు తీసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఫోటోలు వాళ్ళు తీసుకుంటున్నారు సెల్ తీసుకొని, కొద్దిగా డ్రాబ్యాక్ అది. అయినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కెమెరాస్ వస్తున్నాయి. ఆ కెమెరాస్ ఆపరేట్ చేసే పద్ధతి నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఖచ్చితంగా మంచి ఫోటోగ్రాఫర్స్గా మంచి పేరు తెచ్చుకొని మీ కుటుంబాలతో సహా మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నా. మరి మారుతున్నటువంటి కాలానుగుణంగా ఫోటోగ్రాఫర్స్ కూడా మారాలి. మారకపోతే మనం అంటే ఒకప్పుడు మనం గ్రైండరు అనేటువంటిది లేదు, దంచుకునే వాళ్ళం, మారినము, గ్రైండర్ తెచ్చుకున్నాము, ఇలా ఎన్నో అవకాశాలు అనేటువంటివి రావడం జరిగింది. ఒకప్పుడు విలేజెస్లో కూడా సినిమా థియేటర్స్ ఉండేటువంటివి, టీవీలు వచ్చిన తర్వాత ఆ సినిమా థియేటర్లు మూసుకొని క్లోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అందరు కూడా చాలా మటుకు ఫోటోగ్రాఫర్స్ మామూలు ఫోటోగ్రాఫర్గా ఉంటే మాత్రం కొద్దిగా ఆర్థికంగా బాగా వెనకబడిపోతున్నారు. ప్రొఫెషన్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క తగ్గిపోయినప్పుడు రీసెంట్గా నిన్న ఒక మా ఫ్రెండ్ ఒక ఫోటో పంపించాడు. అంటే ఎప్పుడో 20 ఇయర్స్, నాకు మ్యారేజ్ కాకముందు, నేను ఈ ప్రొఫెషన్లో లేకముందు, నేను చాలా చిన్నప్పుడు ఒక 21 ఇయర్స్ ఆ మధ్యలో ఉన్నప్పుడు ఒక ఫోటో దిగారు. ఆయన ఫోటో మా ఫ్రెండ్ పంపించడం అనేటువంటి జరిగింది. అది మా మనవరాలకు పంపించినాను. ఏంటి ఈ ఫోటో పంపించినావు అని చెప్పి అడిగింది. లేదమ్మా, నేను ఉన్నాను దానిలో రైట్ నుంచి సెకండ్ నేనేంటే, ఓ యంగ్ తాత నువ్వు ఇట్లా ఉన్నావని చెప్పేసి చెప్పడం అంటే జరిగింది. సో ఇట్లా మనకు ఆ ఫోటోగ్రఫీ ఆ జ్ఞాపకాలు అనేటువంటివి ఉంటాయి. దానికి మీరందరూ కూడా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఆశావాదంతో ఉండాలి. అదేవిధంగా ఫిజికల్గా కూడా మీరు ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ కాకుండా మరి శారీరకంగా కూడా మీరు ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ రెండు ఉన్నాయంటే మీరు డెఫినెట్గా మళ్ళీ మంచి ప్రొఫెషన్లో మళ్ళీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనిషి సృష్టి కాకపోయినా ఒక ఫోటో రూపంలో తన రూపాన్ని రకరకాలుగా చూసుకునే అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తే, సృష్టించేటువంటి వ్యక్తే ఫోటోగ్రాఫే. మనం ఎప్పుడొచ్చి చూస్తే వాసుదేవిగా చెప్పినట్లు చిన్నప్పటి నుంచి, అంటే కొంతమంది ఒక అలవాటు ఉంది, చిన్న పుట్టినప్పటి నుంచి లాస్ట్ అని పోయిన తర్వాత తన ఫోటో చూసుకున్నాడు కాబట్టి పుట్టినప్పటి నుంచి తను ఉన్నంత వరకు తన ఫోటోలను బాగా దాచుకొని చూసుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు కెమెరాస్ వచ్చాయి, అలాగే మొబైల్ ఫోన్స్ వచ్చాయి మనకి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి మనకి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా మేము ఒకటి చెప్తుంటే, ఎంత టెక్నాలజీ వచ్చినా, మా భాషలో స్కూల్ భాషలో చెప్పేదేమంటే, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా టీచర్స్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, అలాగే ఎన్ని స్మార్ట్ కెమెరాస్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫోటోగ్రాఫర్ని మాత్రం రీప్లేస్ చేయలేరు. ఇది వాస్తవం. ముందు కూడా మా సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా
మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి, మీరంటే కోల్పోయారు. వాళ్ళని సరైన దారిలో నడిపించుకుంటూ పోతే ప్రైవేటు సెంటర్స్లో ప్రైవేటు దాంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటూ ఎటు మనకు సార్ బాగా హెల్ప్ చేస్తారు. మీ పిల్లల కెపాసిటీ, మీ నాలెడ్జ్ వాళ్ళ ఎలా ఉందో వచ్చి విచారించుకొని ఏం చదివించాలి సార్ మా పిల్లోని అని కొంచెం వాళ్ళ సలహాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు మినిమం 20-25,000 జీతంతో వాళ్ళు డిగ్రీలు లేదా ఇంజనీరింగ్ అయిన తర్వాత అవకాశం, వాళ్ళ ఇంజనీరింగ్ అయ్యేటప్పటికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. అవి అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకొని ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ మీ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ చక్కగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ పెళ్ళిళ్ళ సీజన్లో కార్యక్రమాలు ఒప్పుకున్న తర్వాత ఆ టయానికి ఇవ్వడానికి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండండి. అది ముందే చెప్పండి, 1 నెల, 2 నెలలు, 3 నెలలు అనేది ముందే చెప్పి దానికంటే అడ్వాన్స్గా ఇస్తే ఇంకొంచెం ఆనందపడతారు. అలాంటి కొంచెం కిరికిరీలు ఎక్కువ వస్తుంటాయి, అలాంటివి రాకుండా మీ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ చక్కగా ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలకత్తా నగరంలోని విధి నిర్వహణలో ఉంటూ అత్యాచారం, హత్యకు గురైన సంఘటనకు సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలకత్తా సంఘటనకు నిరసనగా నగరంలో భారీగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలో విధి నిర్వహణలో ఉంటూ అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ లైటింగ్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల నుంచి రాజ్విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో ఐఎంఏ సభ్యులతో పాటు మెడికల్ కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో క్యాండిల్ లైటింగ్ ర్యాలీలో పాల్గొన్నారు. దీనితో నగరంలో ట్రాఫిక్కు భారీ అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వి రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వారు నినాదాలు చేశారు. అనంతరం అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి కుటుంబానికి అండగా ఉంటామంటూ బెలూన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కలకత్తా నగరంలో విధి నిర్వహణలో ఉంటూ అత్యాచారానికి గురైన వైద్యురాలి ఘటనకు సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టాలను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, దానిని నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే నీలి చిత్రాలను పూర్తిగా నిషేధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్లే దేశంలో నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతోందని వారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలికే రక్షణ కరువైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలియజేశారు. అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలికి అండగా ఉంటామని వారు తెలిపారు. సంబంధించి అన్ని అసోసియేషన్లు మంచి స్పందన వచ్చి ఒక వరదలాగా ఇంత పెద్ద ర్యాలీ జరగడం ఈ కర్నూలులోనే అతి తక్కువ అది అరుదు. సో ఈ పబ్లిక్ కాజ్ ముందని అందరూ గ్రహించాలి అండ్ గవర్నమెంట్ దీని తగిన చర్యలు తీసుకొని దీన్ని పరిష్కరించాలి. పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలి. రెండోది డ్రగ్స్, ఆల్కహాల్, కొకెయిన్ ఇవన్నీ చాలా ప్రబలిపోతున్నాయి, వాటిని అరికట్టాలి. నెక్స్ట్ ఈ పోర్నోగ్రఫీ, బ్లూ ఫిలిమ్స్ని చైనాలో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా బ్యాన్ చేసి మొత్తం యువతని కరెక్ట్ లైన్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అన్ని అసోసియేషన్స్కి ప్రత్యేకంగా ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, ఫార్మసిస్ట్ అసోసియేషన్, స్టూడెంట్ ఫెడరేషన్స్, నర్సింగ్ కాలేజ్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ మధ్యలో పోయిన శుక్రవారం 8వ తేదీన జరిగిన కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జరిగిన అత్యాచారానికి సంబంధించి నిరసన తెలపడానికి క్యాండిలేట్ ర్యాలీ ప్రారంభించాము. ఇది చాలా అమానుషమైన చర్య. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చాలా హీనాతిహీనంగా పరిరక్షిస్తుంది. ఈ సందర్భంగా
మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్ అసోసియేషన్స్ అందరూ రిక్వెస్ట్ చేసింది ఏమంటే, కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్స్కు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరికీ కనీస వసతులు కల్పించాలి. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి అన్నారు. ఈ మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ చలనచిత్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నగరంలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తదితరులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ప్రతిరోజు సరైన సమయంలో రక్తం లభించక ఎంతోమంది మరణిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకును స్థాపించారని ఆయన వివరించారు. అనంతరం అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చింత సురేష్ బాబు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు చిరంజీవి పుట్టినరోజు వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. అసలు బ్లడ్ అనేది ఈ దేశంలో ఇవ్వడం నేర్పించినదే చిరంజీవి గారు. ఆ మహాన్ భావుని బర్త్డే ఇంకా ఇటువంటివి చాలా జరుపుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా అవయవదానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం కూడా ప్రచారంలో చేశారు వారు. వారు చాలా గొప్ప మనిషి. అటువంటి దేవుడు మళ్ళీ మనకి దేవుడు అటువంటి వారిని ప్రసాదించారని అనుకుంటున్నాం. వారు ఇంకా 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ, జీవించాలని కోరుకుంటూ మెగాస్టార్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారోత్సవాల భాగంగా ఈరోజు కర్నూలులో చిరంజీవి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన కార్యక్రమము ఈరోజు శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. పండగ ముందు వినాయక పూజ ఎలా చేస్తారో మా మెగా అభిమానులందరూ కూడా ఏ జన్మదినాలు కానీ ఏ సంతోషకరమైన విషయాల్లో కూడా రక్తదానాన్ని ముందుగా ఇచ్చే కార్యక్రమాన్ని చిరంజీవి గారు మాకు అందరికి అలవాటు చేశారు. అభిమాన సంఘాలంటే అల్లరి చిల్లరగా తిరిగే సమయాల్లో అభిమాన సంఘాలను సేవా మార్గం వైపు మళ్లించి మనము సేవకు అంకితం కావాలనే ఒక స్ఫూర్తిని మాలో నింపి గత 20 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా కూడా ఈ రక్తదాన కార్యక్రమాల్లో కానీ, నేత్రదాన కార్యక్రమంలో కానీ, ఇప్పుడు కొత్తగా ఆర్గాన్స్ కూడా డొనేట్ చేయడంలో కానీ మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి అభిమానులుగా మేమందరము ముందుండడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజల తరఫున, అలాగే అభిమాన సంఘాల అందరి తరఫున కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో ఫోటో వీడియో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జయమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఫోటో వీడియో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా పౌర సంబంధాలు సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో ఫోటో వీడియో జర్నలిస్టులు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జయమ్మ, ఎన్టీవీ బ్యూరో చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటో వీడియో జర్నలిస్టులకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోటో వీడియో జర్నలిస్టులు సమాజంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్న తీరు అభినందనీయమని తెలిపారు. సమస్య తీవ్రతను ఫోటో వీడియో జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యం ద్వారా సమాజానికి తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ శుభాకాంక్షలు. లూయిస్ డాగ్యూరే జన్మదినోత్సవం సందర్భంగా మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక చిత్రం
లక్ష అక్షరాల కన్నా మిన్నని ఒక చిత్రాన్ని ఒక వార్త కంటే ఒక చిత్రాన్ని చూస్తే దాంట్లో ఉండే భావన అంతా నిరక్షరాస్యులు కూడా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఫోటో. అంత గొప్పతనం ఫోటోకు. ఏదైనా ఒక ప్రకృతి కానీ ప్రకృతికి సంబంధించింది కానీ ఒక బాధకు సంబంధించింది కానీ ఏదైనా కూడా ఒక ఫోటో చూస్తేనే మన మనిషిలోని ఎమోషన్స్ అప్పుడు బయటకు వస్తాయి. ఆ ఫోటో చూసి అయ్యో అని. ఆ వార్త చదవడం కంటే కూడా ఫోటోకు అంత ప్రాముఖ్యత ఉంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర నాయకుడు నారాయణ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై గవర్నర్ వ్యవస్థల ద్వారా కూలగొట్టాలని చూడటం సమంజసం కాదని అన్నారు. దేశంలోని కర్ణాటకతో పాటు తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలపై గవర్నర్ వ్యవస్థ ద్వారా ఒత్తిళ్లు తీసుకురావడం జరుగుతోందని, ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థలే పరిపాలన చేసే పరిస్థితి వస్తుందని, దీని ఫలితం బంగ్లాదేశ్ పరిణామాలకు దారితీస్తుందని వివరించారు. అలాగే 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, అమరావతిని ప్రముఖంగా ప్రస్తావించడంతో ప్రజలు భారీ మెజారిటీతో విజయం కట్టబెట్టారని, అయితే కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక హోదా అంశం లేకపోవడం బాధాకరమని అన్నారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఫెడరల్ స్ఫూర్తి ఉంది. అట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివేదించేటువంటి రాష్ట్రాలను ఒక చూపు, కేంద్ర ప్రభుత్వాలని సపోర్ట్ చేసే వాళ్ళకి ఒక చూపు చూడడం మొదలు పెడితే ఈ రాజ్యాంగం ఉండదు, రాజ్యాంగం ఒక దేశమే ఉండదు. ఉదాహరణ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన గవర్నరు ప్రాసిక్యూషన్ నోటీస్ ఇచ్చాడు. గవర్నర్ ఎవరు? నామినేటెడ్ పర్సన్. సిద్ధరామయ్య ఎవరు? ప్రజల చేత అనుకోబడిన మనిషి, ప్రజల చేత అనుకోబడిన ముఖ్యమంత్రిని నువ్వు మేకలింగాల్లాగా అపాయింట్ చేసేటువంటి గవర్నర్ వచ్చి మేము ప్రాసిక్యూట్ చేస్తాం, గవర్నమెంట్ రద్దు చేస్తాం, మేము అరెస్ట్ చేస్తామంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అదే నుంచి అయితే మోడీ గారు చెప్పచ్చు, అయ్యా మమ్మల్ని విభజించడం మేము రద్దు చేస్తున్నాం, గవర్నర్ని పెట్టుకుంటున్నాం, గవర్నర్ పరిపాలన చేసుకుంటే చెప్పండి. చెప్తే ఏమవుతుంది? బంగ్లాదేశ్ ఆగవుతుంది. బంగ్లాదేశ్ ఆమె అదే చేసింది, అపోజిషన్ లేకుండా చేసింది, అపోజిషన్ పొడి చేయకుండా చేసింది, చివరికి ఆమె బయటకు వచ్చేసింది ఆదరణలోనే. అట్ అవుతుంది. మేము ఇది పొలిటికల్ రాజకీయ ఖర్చుతో చేస్తున్న పని తప్ప ఒకటి కాదు, తక్షణం ఇది విత్తనం చేసుకోవాలి. నేను ఇంకొకటి చెప్తున్నాను, అంటే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు నేను ల్యాండ్ స్కామ్ అని చెప్తున్నారు. నిజమే, అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు, ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళ ల్యాండ్ కూడా పోయింది, వాళ్ళ భార్య తరఫున ఆస్తి, దాన్ని ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ టు ల్యాండ్ కనెక్ట్ అయ్యి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి ఏం చేశాడు? డబ్బులు కట్టి కొన్నాడా? ల్యాండ్ టు ల్యాండ్ ఎక్కడ ఇచ్చాడు? ఆయన డబ్బులు పెట్టుకోలేదే. మరి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైట్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చారు కదా, మేము ఫైట్ చేస్తాము. కాబట్టి రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని కోల్దేయడానికి గవర్నర్ ఉపయోగించుకునేది ఇది సెకండ్ పాత్ర తప్ప ఇంకొకటి కానీ కాదు, మేము తీవ్రంగా ఖండిస్తాం. రాజస్థాన్లోని భారత్ పాకిస్తాన్ బార్డర్లో BSF 76లో కర్నూలుకు చెందిన టీజీబీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తమకు ఇంత గొప్ప అవకాశాన్ని, ఆనందాన్ని అందించిన టీజీబీ ఫైన్ ఆర్ట్స్ రూపకర్త, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. రాజస్థాన్లోని భారత పాకిస్తాన్ బార్డర్లో ఉన్న BSF 76వ బెటాలియన్ నందు కర్నూలుకు చెందిన టీజీవీ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భారత జవాన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా భారతదేశానికి నిత్యం కాపలా కాస్తూ అహర్నిశలు కృషి చేసే సైనికులలో ఆత్మవిశ్వాసం నింపేలా చేయాలని టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంకల్పించింది. అందులో భాగంగానే నృత్య శిక్షకుడు కేవీ భార్గవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన శిష్య బృందం కర్నూలు నుంచి వెళ్లి పాకిస్తాన్ బార్డర్లో ఉన్న BSF వీర జవాన్లకు రాఖీలు కట్టి అనంతరం నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
టీజీవి ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు దీక్ష, లిఖిత, సుచిత్ర, సత్యశ్రీ, అనురాధ, చందన ఇచ్చిన ప్రదర్శనలకు సైనికులు, వారి కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత గొప్ప అవకాశాన్ని, ఆనందాన్ని అందించిన టీజీవి ఫైన్ ఆర్ట్స్ రూపకర్త, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్కు తమ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ముఖేష్ మీనా అభినందించారు. రాజస్థాన్లోని 76 బెటాలియన్ లో ఉన్నటువంటి సైనికులకు రక్షాబంధన్ ఫెస్టివల్ చేయడానికి టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుంచి 6 మంది స్టూడెంట్స్ అలాంగ్ విత్ మీ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడే పిఓపిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ రక్షాబంధన్ కార్యక్రమము నిర్వహించడానికి థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.